పెట్టావు మనసును ప్రభు మీద లగ్నం చేసి పెట్టాలి. ఏమండి నీ మనసు దేవునితో కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ చెవులు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ చెవులు సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ తలంపులు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగినా నువ్వు మర్చిపోతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగురు గాక. హల్లెలూయా. ఆ ఇద్దరు స్నేహితులు వాడుకున్న ఏమండి ఆ స్నేహ బంధాన్ని బట్టి టైము సమయము ఆకలి నిద్ర తిండి అన్నీ మర్చిపోయి కలిసిమెలిసి సంతోషంగా మాట్లాడుకున్నారు. ఈరోజున క్రైస్తవుడు నిజంగా దేవునికి స్నేహితుడు అయితే నీ ప్రార్థనలో సమయాన్ని చూడొద్దు. నువ్వు దేవునితో గడిపే ఆ మంచి శ్రేష్టమైన సమయం విషయంలో నువ్వు సమయాన్ని ఎప్పుడు కూడా చూడనే చూడొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉంటే, మోసే దేవుడితో మాట్లాడుతూ ఉంటే, దేవుని మాటలు మోసే వింటూ ఉంటే, మోసే మాటలు దేవుడు వింటూ ఉంటే, దేవుడు మోసే మోసే దేవుడు లీనమైపోయి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా ఒక మనుషుడు భూమి మీద దేవుని కనపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉంటే పరలోకమందన ప్రభు మహిమ కలిగిన ప్రభు ఎంత సంతోషించి ఉంటాడో. హల్లెలూయా హల్లెలూయా. ఎంత ఆనందించుకుంటాడు అనగా నువ్వు ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం, నువ్వు దేవుని సముఖములో ఏడవడం దేవునికి ఇష్టం, నువ్వు దేవుని సముఖములో కన్నీరు కార్చి ప్రభు పాదాలు పట్టుకొని నాయన అప్ప తండ్రి అనడం దేవునికి ఇష్టం ఇష్టం ఇష్టం. ఈరోజు ఆ దేవునికి ఇష్టమైన పనే మనము కష్టంగా చేస్తున్నాం. ఈరోజు ప్రభుకి ఇష్టమైన పనే మన జీవితంలో కష్టమైపోతూ ఉంది, మన జీవితంలో భారమైపోతూ ఉంది, మన జీవితంలో దుర్భరమైపోతూ ఉంది. క్రైస్తవునికి గ్యాప్ రావడమే చాలు, క్రైస్తవునికి సాకులు రావడమే చాలు, క్రైస్తవునికి అవకాశాలు రావడమే చాలు. ఏమండి బ్రేక్ లేకుండానే బ్రేక్ పడిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? చూడండి డిస్క్ బ్రేక్ ఉంటుంది కదా బండికి, పల్సర్కి. ఇప్పుడు సిపిజెడ్ ఉంది కదా రాజు, రాజుతో బండికి డిస్క్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ బ్రేకు ఏమండి ఇలా పట్టుకోవడం తడువు అండి, టప్పన పడిపోతుంది అనమాట బ్రేకు, దాన్ని పట్టుకోవడమే తడువు. ఈరోజు క్రైస్తవులకి లాక్డౌన్ రావటమే తడువు, బ్రేకులు వేసేసారు, ఆ బ్రేకులు ఆయిల్ అయిపోయింది, ఆ బ్రేకులు పెట్టేలా ఉండిపోయినాయి, వాటిని రిపేర్ చేయాలి. ఇప్పుడు ఆ డిస్క్ బ్రేక్లు ఇప్పుడు లాగాలి, ఊడదీయాలి, ఓపెన్ చేయాలి. ఏమండి మళ్ళా హైడ్రాలిక్ ఆయిల్ దాన్ని వేయాలి, అవి వేస్తేనే తప్ప మళ్ళా బ్రేక్లు మళ్ళీ స్మూత్గా అవునే అవవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇస్రాయేలీలు అరణ్యంలో ఏమండి ఐగుప్తులో దేవుని సేవించి ప్రేమించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేలీలంట ఎంత ప్రాధేయపడ్డారో, ఎంత ప్రాధాయపడ్డారో. ఫరో మనసును దేవుడు కఠినం చేస్తూ వచ్చాడు. ఫరో దగ్గరకు నాయకులు వెళ్ళారు, పెద్దలు వెళ్ళారు, ప్రధానులు వెళ్ళారు, స్త్రీలు వెళ్ళారు, పురుషులు వెళ్ళారు, అడుగుతున్నారు అయ్యా ఫరో మహాప్రభో మేము అరణ్యానికి వెళ్ళి మేము మా దేవుని ఆరాధించి వస్తాం, కాస్త అవకాశం కల్పిస్తారా అని అడుగుతూ ఉంటే ఫరో మనసు ఏమైపోయిందని చెప్పండి, ఫరో మనసు ఏమైపోతూ వచ్చింది, ఫరో మనసును దేవుడే కఠినం చేస్తూ వచ్చాడు. ఆయన అంటున్నాడు అందరు వెళ్ళొద్దండి, పురుషులు మాత్రమే వెళ్ళమని చెప్పాడు, స్త్రీలు మాత్రమే వెళ్ళమని చెప్పాడు, పిల్లలు మాత్రమే వెళ్ళమని చెప్పాడు, మీ ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పాడు. అర్థం ఏమిటంటే మరొక అర్థం, అందరూ వెళితే ఎక్కడ ప్రజలు ఐగుప్తుని దాటి వెళ్ళిపోతారో అనే భయం ఉంది ఫరోకి. రెండవది అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే ఎక్కడ వెళ్ళి దేవుడు అద్భుతాలు చేస్తాడో. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి దేవుని సముఖములో ఏక మనసు కలిగి ఏక ఆత్మ కలిగి ఏక భావముతో ఒక వ్యక్తి దేవుని సముఖములో ఆ విధంగా పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా అద్భుతాలు జరుగుతాయి. దేవుడి స్తోత్రం. మీరు చెయ్యి చెయ్యి ప్రార్థన కొరకు కలిపితే
స్నేహితులు చేతులు చేతులు ప్రార్థన కొరకు కలిపితే సహవాసము చేస్తే దేవుని సముఖములో స్నేహితులు ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి అబ్రహాము వలె మోషే వలె ప్రార్థన చేస్తే నిజంగా నీ దేవుడు నీ జీవితములో అద్భుతాలు చేయకపోతే అడుగు దేవుడు మాట తప్పేవాడో కానే కాదు దేవుని స్తోత్రం కలుగును గాక అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థించాం।